ఓం నమో నారాయణ. మేము పోయినసారి భవిష్య బదిరికి వచ్చినప్పుడు ఇదంతా కూడా ఖాళీ నడకన వచ్చాము, కానీ ఇప్పుడు దాదాపుగా 11 కిలోమీటర్లు రోడ్డు తయారు చేస్తూ ఉన్నారు. మేము చాలా దూరం వరకు రోడ్డు దిగుతూ రోడ్డు మీద నుంచి వచ్చాము. అద్భుతమైన ఈ పర్వతాలు, కానీ ఇంతకు ముందున్నంత అందాలన్నీ కూడా ఈ రోడ్డు మీద కార్లో రావటం వల్ల మిస్ అయిపోయినట్లుగా భావన కలిగింది. పైనంతా కూడా మంచు, ఆల్రెడీ ఇప్పుడు కూడా స్నో పడుతూనే కొంచెం పడి ఉంది. ఇక్కడ చక్కని గ్రామం కూడా ఉంది కిందన, ఆ గ్రామాన్ని పోయినసారి తీసిన దాంట్లో ఉంది. ఇప్పుడంతా కూడా ఇక్కడ రోడ్డు వర్క్ జరుగుతూ ఉంది. భవిష్య బద్రి వరకు కూడా రోడ్డు వేస్తూ ఉన్నారు. కారు ఇంతవరకు కూడా వచ్చేస్తూ ఉంది. అరగంటలో దాదాపుగా భవిష్య బద్రీనాథ్ దాకా వచ్చేసాము. ఇక్కడ దాకా రోడ్డు అయిపోయింది. అనుకోకుండా ఇది తొందరగా రావటం వల్ల ఈరోజు ద్రోణగిరి పర్వతం కూడా, హనుమంతుడు సంజీవిని తెచ్చినటువంటి ద్రోణగిరి పర్వతాన్ని కూడా ఈరోజు మేము వెళ్తాము. అడుగడుగున అద్భుతమైనటువంటి సౌందర్యంతో ఎంత నిశ్శబ్దమైనటువంటి గంభీరమైనటువంటి హిమాలయముల యొక్క ఉన్నత స్థితి భవిష్య బద్రీనాథ్ చాలా ప్రశాంతమైనటువంటి ధ్యానానికి ఎంతో అనుకోగలిగినటువంటి ప్రదేశం. అది చాలా నిశ్శబ్దము, చూడటానికి రెండు కళ్ళు చాలవ అన్నంత గొప్ప అందమైనటువంటి ప్రదేశము. జీవిత పర్యంతం ఇక్కడే ఉందామా అన్నంత చక్కని ప్రదేశము. ప్రతి నిశ్శబ్దము నుంచి ఓంకారము వినపడుతూ ఉంటుంది. కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో ఉంటే నిశ్శబ్దములో నుంచి వస్తూ ఉన్న ఓంకారము యొక్క ధ్వనిని వినవచ్చు. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణాయ భవిష్య బద్రీనాథ్. ఈ క్షేత్రం వరకు నడిచే పని లేకుండా చక్కగా రోడ్డు కూడా వేశారు. భవిష్య బద్రీనాథ్, భవిష్యత్తులో ఇదే బద్రీనాథ్. ఆదిశంకరాచార్యులు చెప్పినటువంటి, ప్రతిష్ఠించినటువంటి భవిష్య బద్రీనాథ్.
చాలా గొప్ప హైయెస్ట్ ప్లేస్లో ఉంటుంది ఇది. మనస్సు పవిత్రమైన భావంతో ఆ నారాయణుణ్ణి జపించిన, కానీ పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఇలాంటి మహాత్మ మహాక్షేత్రాలని దర్శించుకునేటటువంటి భాగ్యము కలుగుతుంది. నీలాకాశంలో ఎంత ఆహ్లాదకరమైనటువంటి నీలిరంగు ఆకాశాన్ని చూడండి. ఓం నమో నారాయణ. భవిష్య బద్రీనాథ్, భవిష్య నారాయణుడు కొలువున్నటువంటి మహత్తరమైనటువంటి ఆ క్షేత్రాన్ని ఓం నమో నారాయణ. ఏ భవిష్య బద్రికెలియ యహా పూజ పూజ కర్నే ఏ స్వామీజీ అని ఈయన ఈ యొక్క భవిష్య బద్రీనాథుని యొక్క కథని ఇతను చెప్తూ ఉంటారు. చెప్ బోలియ మహారాజ్, ఏ భవిష్య బద్రి నారాయణ కో క్యా కథ హై. జబ్ హమ్ గాయ బచ్చడి కే సాథ ఆతే థే ఇధర్ జంగల్ మే, హమే కుదరతి పహలే భగవాన్ జీ ఛోటా థా, ఛోటా సా గలే మే మాలా నహీ జాతా థా, ఛోటా థా ఈ నీచే పాంవ దిఖాయి దే రహా ఆప్కో. భగవాన్ జీ కా పాంవ హై, ఉపర్ సర్ హై. పహలే ఛోటా సా జిన్ మేరే కో యాద ఆతా, 36 సాల్ హోగే ముజే ఉమర్ కా. मैंने बढ़ते बढ़ते भगवान इतना अपने 36 सालों में इतना बड़ा देख दिया. मैंने मान पहले माना नहीं जाता था भगवान के. तो गाय बछड़े के साथ आज हम इधर पूजा पूजा करते थे. हर लोग आते थे, तब तक इसको भविष्य बदिन मानते थे लोग. बोलते विष्णु भगवान है, विष्णु भगवान. हाँ, विष्णु भगवान చిన్నగా ఉన్నది విగ్రహం. ఇతను పూజ చేసేవాళ్ళంట ఆ చిన్న పిల్లాడప్పుడు దగ్గర నుంచి అది క్రమక్రమంగా పెద్దదవుతుందంట. తర్వాత భవిష్య బద్రీనాథ్ ఇదే అని గుర్తించి అందరు ఇక్కడికి రావటం బాగా మొదలుపెట్టి ఇక్కడ మందిరాన్ని కానీ ఇదంతా కూడా తయారు చేస్తారని ఆయన చెప్తూ ఉన్నారు. అవి బహుత్ లోగ్ ఆ రాయ ఇదర్ రాస్తా భీ బనా రాయ హై, రాస్తా రోడ్ బన్ రహీ హై. యహాన్ సో మీటర్ దూరీ పే మందిర రోడ్ సే యహాన్ ఆనే తక్ యహాన్ బహుత్ బడా మందిర్ నిర్మాణ కర్ రహే హై నీచే గావ్ మే. గావ్ మే హాన్, గావ్ మే మందిర్ హై. యో శంకరాచార్య ద్వారా స్థాపిత వో మందిర. ఓహో, వో మందిర్ శంకరాచార్య కే ద్వారా స్థాపిత హువా. ఓ, బహుత్ పురాణ మందిర హై. బహుత్ పురాణ మందిర్ మై దేఖా, పిచ్లే బార్ ఆనే కే టైమ్ మే మైనే దేఖా వహాన్. బహుత్ మందిర్ బన్ రహే హై, అభీ పూరా హో గయా యీ. బిల్కుల్ ఏక్ సాల్ హో లేగే ఉస్ పే, ఏక్ సాల్ హో, 12 మహీనే హో లేగే ఉస్ పే. टाइम लगेगा. वो शंकराचार्य जी स्थापित किया हुआ मंदिर है. ये स्वयं भगवान अपना आप यहाँ रूप लिया है. हाँ, स्वयं भगवान अपने आप ही रूप लिया है. विष्णु भगवान जी, हमारा जीवित धन्य हो गया यहाँ महात्मा को दर्शन करने के लिए. हम सब लोग को इधर आके चक्कगा मा जीवितम धन्यमैपोयिंदि. इक्कडिकि वच्चिन तर्वात ఈ ఇక్కడ ఉన్న ప్రశాంతత ఎంత ధ్యానంలో కూర్చుంటే శరీరము లేనటువంటి ఆత్మస్థితి కలుగుతూ ఉన్నది. చాలా చక్కగా ఈ మహాత్ములు ఈయన కూడా ఇక్కడ నిత్యము ఈయన చిన్నప్పటి నుంచి మహాదీర్ సింగ్ ఓకే బహుత్ అచ్చా నామే ఆప్కా. ఈయన చక్కగా ఈయన జీవిత ధన్యము చిన్నప్పటి నుంచి ఇక్కడ పూజ చేసుకునేవాళ్ళంటే ఇది పెద్దదవుతుంది. స్వయంగా వెలిసినటువంటి ఇది భవిష్య బద్రీనాథ్ యొక్క స్వయంభూ స్వయంభూ విగ్రహం. ఇది ఇది భవిష్య బద్రీనాథ్ యొక్క చక్కగా మంచి ఆనందకరమైనటువంటి ప్రదేశం. ఇక్కడ ధ్యానం ఎంత చక్కగా కుదురుతుందంటే శరీరాన్ని మర్చిపోయి తన్మయత్వంలో సాధనలో లీనమైపోయి తపస్సులో లీనమైపోయేటటువంటి స్థితి కలుగుతుంది ఇక్కడ. ఓం నమో నారాయణ. Thank you.
మధ్యల ఎంతో ప్రశాంతత ఎంత ఆనందంగా అంటే సాధనలో ధ్యాన స్థితికి వెళ్ళిన తర్వాత ఆనంద భాష్పాలు వస్తూ ఉన్నాయి. ఈ ప్రదేశంలో లీనమైపోవాలన్నంత ప్రశాంతమైన స్థితి కలుగుతూ ఉన్నది. స్వయంగా వెలిసినటువంటి నారాయణుడు ఇక్కడ కుక్క ఇది పూజారిదంట చాలా విచిత్రంగా ఉంది. ఇది నరసింహస్వామి యొక్క ఇక్కడ ఇది నరసింహస్వామి యొక్క రాయిగా నరసింహస్వామి యొక్క రూపంగా ప్రార్థిస్తూ ఇక్కడ పూజలు చేస్తూ ఉన్నారు. భవిష్య బద్రీనాథ్ దగ్గర ఈ యొక్క శిలను కూడా మనం చూడవచ్చు. కనిపిస్తున్నాడు సుమారుగా జోషిమఠ్ నుంచి 60 కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి పర్వతం, దీనిని ద్రోణగిరి పర్వతము అంటారు. ఇక్కడి నుంచి ఆంజనేయ స్వామి హనుమంతుడు ఆ పర్వతాన్ని ఆ పైన చూసారా, ఒక పైన పెళ్ళగించినట్లుంది చూసారా, ఒక అంచు, ఆ అంచు నుంచి ఆంజనేయ స్వామి పర్వతాన్ని ఎత్తుకెళ్ళినట్లుగా పురాణాల్లో చెప్తారు. దీన్ని ద్రోణగిరి పర్వతము అంటారు. దీన్ని చూడాలన్నా కూడా చాలా కష్టము, చాలా దూరము. ఆ అద్భుతమైనటువంటి ఆ ద్రోణగిరి పర్వతాన్ని చూడండి. అది అది ఆ ఎదురుగా పెకలించినట్లు ఉన్నటువంటి ఆ పర్వతాన్ని ద్రోణగిరి పర్వతము అంటారు. ద్రోణగిరి పర్వతం తాలూకా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ద్రోణగిరి పర్వత్ లార్డ్ హనుమాన్ లిఫ్టెడ్ సంజీవిని టు సేవ్ లైఫ్ ఆఫ్ లార్డ్ లక్ష్మణ్ డ్యూరింగ్ ద ఎపిక్ బ్యాటిల్ ఆఫ్ రామాయణ్. చూసారు ఇక్కడ ఈ ద్రోణగిరి పర్వతాన్ని దీని గురించి ఇక్కడ రాయటం జరిగింది. ఆ పైన ఉన్న కోనులాగా ఉంది చూడండి, ఆ కోనుగా ఉన్నటువంటి మంచు పర్వతం, అక్కడి నుంచి పర్వతాన్ని పెకలించినట్లుగా ఇక్కడ రామాయణంలో అక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ వేడి నీళ్ళ కుండము కూడా ఉన్నది ఈ దారిలో. న్యాచురల్గా భూమి లోపల నుంచి వస్తున్నటువంటి వేడి నీరు ఇది, ఉష్ణ కుండము అంటారు వీటిని. చాలా చూసారా లోపల నుంచి, భూమి లోపల నుంచి నీళ్ళు ఉడుకుతున్నాయి. ఏదైనా ఉడికిపోతుంది, బియ్యం పెట్టినా ఒక దెబ్బ కుడిగిపోతాయి మినిట్స్లో. భూమి లోపల నుంచి చూస్తున్నటువంటి ఉష్ణకొండ, ఎత్తైన కొండలో నుంచి యమునోత్రి దగ్గర వస్తుంది ఇట్లా. యమునోత్రిలో హిమాలయాస్లో అరుదుగా అక్కడక్కడ ఇలాంటి ఉష్ణకొండాలు ఉంటా ఉంటాయి.
भविष्य बद्रीनाथ क्रिंदी भाग इला द्रोणगिरी पर्वता वेट दारी।